ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి లోకల్ మీడియా కావచ్చు, నేషనల్ మీడియా కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇలా అంతా కూడా ఒక మాట అంటూ ఉంటారు, తుగ్లక్, మహోద్బీన్ తుగ్లక్ అలియాస్ పిచ్చి తుగ్లక్. ఇదేంటి ఈయనతో ఎందుకు పిలుస్తున్నారు ఏంటి అన్నప్పుడు, ఫస్ట్ వచ్చేసి ఈ రివర్స్ టెండరింగ్ అని ఏదైతే అన్నారో, ఆల్రెడీ ఉన్న టెండర్లు క్లోజ్ చేసి కొత్తగా టెండర్ పిలుస్తా అన్నప్పుడు ఒకటి, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ సంబంధించేసి నెత్తినోరు మొత్తుకున్న సరే కేంద్రం కానీ జపాన్ రాయబారి కానీ మోహన్ దాస్ పాయ్ కానీ ఎంతమంది ఎన్ని రకాల మొత్తుకున్నా సరే లేదు పునఃసమీక్షిస్తాము లేదా రద్దు చేస్తాము అనే వేళ మాట్లాడటం కావచ్చు, ఇసుకకు సంబంధించేసి కొత్త ఇసుక విధానం తెస్తామని చెప్పేసి రాష్ట్రం ఇసుక లేకుండా చేసి ఎంతమంది ప్రాణాలు పోవటానికి కారణమైనటువంటి వేలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ వైసీపీ ప్రభులు పొలంటం కావచ్చు, వీటన్నింటిని చూసి ఏం చేస్తాడు సైనికునికి అర్థమవుతుందా? అప్పట్లో తుగ్లకం చూసే మళ్ళీ ఇప్పుడు ఈయన చూస్తున్నాం, ప్రతి నిర్ణయం అంతే ఉంది, అసలు ఈయనకి ఏం చేస్తాడు ఏంటో తెలియకుండా చేస్తున్నాడు. అదేమంటే నాకు అన్నీ తెలుసు, ద బెస్ట్ వే అందిస్తూ ఉన్నా, అవినీతి లేనటువంటి పాలన, రాజన్న పాలన మరిపించే పాలన, మరో 20-30 సంవత్సరాలు నేనే సీఎంగా ఉండేలాగా పాలన, ఇలా అన్ని మాటలు చెప్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన చేస్తున్న ప్రతిదీ కూడా పిచ్చోడి చేతిలో రాయలాగా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆయనకి తెలియడం లేదు, ఏకంగా ఆయన మంత్రివర్గంలోని మంత్రులు సైతం ఏం మాట్లాడేంటో తెలియకుండా మాట్లాడుతున్నారు. అంతేలే, నాయకుడైన వాడు ఇలా ఉన్నప్పుడు మీతో కూడా ఇంతే ఉంటారు కదా అని అంటూ ఉన్నారు. సరే, వీళ్ళు లోకల్ వరకు అంటున్నప్పుడు ఏమంటున్నారంటే, కొన్ని పత్రికలకి ఛానళ్ళకి ఏకంగా దూరం పెట్టడం వాళ్ళని అన్ని వేళ కూడా ఆజ్ఞ జారీ చేయడం జరిగింది. కొన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 2 ఛానల్స్ ఏకంగా నిలిపివేయడం కూడా జరిగింది. ఎలాగలా మరలా వాళ్ళు పయనించి ఆర్డర్స్ తెచ్చుకొని మొట్టికాయలు వేసిన తర్వాత పైన సంస్థలు ఏవైతే ఉంటాయో న్యాయ సంస్థలు మొట్టికాయలు వేస్తే అప్పుడు ద్వారా టెలికాస్ట్ అవ్వడం జరిగింది. ఏకంగా కొన్ని పత్రికల వాళ్ళని టీవీల వాళ్ళని అసెంబ్లీ లోపలికి రానివ్వద్దని, సచివాలయం లోపలికి రానివ్వద్దని, ఆ లైవ్లకి వాళ్ళని పిలవద్దని, లైక్ ఈ వేరు ప్రతిదీ కూడా జర్నలిజం స్వేచ్ఛను హరించేలాగా జీవో నెంబర్ 2430 అది ఒకటి, అదేవిధంగా ఈ రకమైన నిషేధాజ్ఞలు కొన్ని ఇలా మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు అసలు ఎవరికి అర్థం కావాలి. చివరికి ఈరోజు నేషనల్ మీడియా ఏమంటుందో తెలుసా, ఒక తొక్కులకు కాదు ఇద్దరు కాదు బాబు 20 మంది తొక్కులతో సమానం ఈయన అని అంటూ ఉన్నారు. అంటున్నది ఎవరు, నార్మల్ పర్సన్ అయితే ఓకే ఏదో అంటున్నారు అనుకోవచ్చు, కానీ శేఖర్ గుప్తా ఇండియా టుడే గ్రూప్ ఏదైతే ఉన్నదో దాని గతంలో వైస్ చైర్మన్ గా చేసినటువంటి వ్యక్తి, ప్రస్తుతం ది ప్రింట్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి వ్యక్తి, దీనిలో ఆయన అనాలిసిస్ ఇస్తూ ఉంటారు. రఫేల్ కుంభకోణాలు కావచ్చు, పార్లమెంట్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఈ సిటిజన్స్ అమెండ్మెంట్ బిల్ కావచ్చు, లేదంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కావచ్చు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్ కావచ్చు, ఎన్సీఆర్ కావచ్చు, సిఎంఈ కావచ్చు, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా ఆయనటువంటి బాధ్యత ఏంటి, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వార్తగా ఉంటూ నిజాలు ఏంటంటే ప్రభుత్వ ప్రజలకు చెప్పాలి, అదేవిధంగా ప్రభుత్వాలు చేసే తప్పిదాలను ఎండగట్టాలి. ఈ వేలో ఎప్పటికప్పుడు ఈ శేఖర్ గుప్తా తన వాయిస్ వినిపిస్తూనే ఉంటారు. అదేవిధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పత్రికకి కాలమ్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసమే పాటుపడుతున్నటువంటి ఈ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా కూడా ఈరోజు ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డిని, అసలు సౌత్ ఆఫ్రికా అధ్యక్షుల సైతం 3 రాజధానుల గురించి బాధపడిపోతూ ఏంటి రాజధానులు వద్దు, ఒక రాజధాని చేత నెత్తినీరు మొత్తుకుంటే కేవలం లోకల్ ఉన్నటువంటి కొంతమంది వారి స్వలాభం కోసం 3 రాజధానులు ఉండాలని పట్టుబడుతూ ఉంటే బాధతో దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. అటువంటి 3 రాజధానులు సాకుగా చూపి ఆంధ్రప్రదేశ్ 3 రాజధానులు చేస్తామని చెప్పారే, ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉంటుందా అన్నాడు. తర్వాత అత్యద్భుతమైనటువంటి నగరంగా అమరావతి రూపుదిద్దుకోబోతుందని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కళ్ళకు అంటూ ఉంటే, అదేవిధంగా దేశంలో మిగతా రాష్ట్రం అంతా కూడా బా సూపర్ ఛాన్స్ అయ్యి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, చంద్రబాబు ప్లాన్ అద్భుతంగా ఉంది, ఒక మంచి గ్రీన్ సిటీ సూపర్ సిటీ రాబోతుంది అని చెప్పేసి అంతా అనుకుంటూ ఉంటే, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని దానికి రుజువులు ఏమంటే చూపించాయని చెప్పి టీడీపీ వాళ్ళంటే ఈ రుజువులు ఏమి చూపించకుండా లేనిపోని మాటలు చెబుతూ రాష్ట్రంలో ఉన్న ప్రజల కళ్ళబుల్లి కబుర్లు చెబుతూ, అదేమంటే డబ్బు లేదు అది లేదు ఇది లేదు అని చెబుతూ ద బెస్ట్ వేలో ఉండటువంటి రాజధానిని ఈరోజు 3 రాజధానులు అని చెప్పి మార్చడం ఏదైతే ఉందో, ఒక పిచ్చి తొగులకు కాదు 20 మంది పిచ్చి తొగులకు సమానమయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఉంది అని అన్నారు. ఎందుకు పిచ్చి తొగులతో మరలా ఆయన పోల్చాడంటే, రాష్ట్రంలోని మిగతా విషయాలు వచ్చేసి రాష్ట్రంలో అందాలని ఉన్నాం, బట్ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు పిచ్చి తొగులకు ఈరోజు పోల్చారు అంటే రాజధాని విషయంలో ప్రధానంగా ఈ ఎవరైతే పిచ్చి తొగులకు అంటూ ఉన్నారో మహోద్బీన్ తుగ్లక్ని, ఆయన ఏం చేశారంటే ఉత్తరాన్నటువంటి ఢిల్లీ పొరుగు రాజ్యాల వాళ్ళు ఇప్పుడు దాడి చేయడానికి దగ్గరగా ఉంది కాబట్టి రాజధానికి ఇది కరెక్ట్ కాదు,
దౌలతాబాద్కి మారుద్దామని చెప్పేసి దౌలతాబాద్కి మార్చారు, దౌలతాబాద్ అలియాస్ దేవగిరి. సో ఈ మార్చే క్రమంలోనే కొంతమంది దారిలోనే చనిపోయారు, కొంతమంది ఏమంటారు వాళ్ళ పశువులు కూడా చనిపోయినాయి. చివరికి దౌలతాబాద్కి వచ్చిన తర్వాత నీటి సమస్య చాలా లక్ష సమస్యలు, దీంతో మరలా ఢిల్లీకి రాదని చెప్పేసి 2 సంవత్సరాలు మరలా మార్చేశాడు. ఇవే కాకుండా తనకి ఇష్టం వచ్చిన నిర్ణయాలు ముందు చూపు లేకుండా తీసుకుని ఈ ఇత్తడి రాగి నైనా తయారు చేసి ఖజనంతా దాంతో నింపేస్తే చీర బయట జనరేషన్ ప్రింట్ చేసుకుని ఎవడవాడు డబ్బు నడగా ఫీల్ అయిపోయి, ఇలా ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానివల్ల ప్రాపర్ రిజల్ట్ రావాల్సిన దాని బదులు నెగిటివ్ రిజల్ట్స్ అనేవి మహమ్మద్దీన్ తుగ్లక్ హయాంలో వచ్చాయి. దాంతో పొరుగు రాజ్యాలు వాళ్ళు దాడి చేయడానికి కావచ్చు, సామంత రాజ్యాలు సొంతంగా రాజ్యాలు ఏర్పరచుకుని వాళ్లే చక్రవర్తిగా పిలిపించుకోవడం విషయంలో కావచ్చు, ఎవరి కాదు సక్సెస్ అయిపోయారు. కానీ మహమ్మద్దీన్ తుగ్లక్ మాత్రం ఒక ఫెయిల్డ్ ఆనాడున్నటువంటి ఒక తుగ్లక్ పేరు తెచ్చుకున్నాడు చక్రవర్తిగా. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఫెయిల్డ్ సీఎంగా పేరు తెచ్చుకుంటాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల నిజంగా ఇతను 20 మంది పిచ్చి తుగ్లక్తో సమానం అని చెప్పేసి ఈరోజు వాళ్ళే అంటున్నారు. సో లోకల్ మీడియానే కాదు, లోకల్గా ఉన్న పొలిటీషియన్సే కాదు, నేషనల్ మీడియా నేషనల్ పొలిటీషియన్స్ సైతం జగన్మోహన్ రెడ్డి ఎదురు పిచ్చి తుగ్లక్ అంటే పరువు తీసేస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికీ నేను మీకు విన్నవిస్తున్నాను ఒక జర్నలిస్ట్గా, ఒక్కసారి సార్ మీ మనస్ఫూర్తిగా ఒకసారి ఆలోచించండి, మీకు అన్నీ తెలుసు అనుకోవటం అన్నది మీరైనా నేను అన్నీ తెలుసు అనుకుంటే కష్టమైన మనకు తప్పే అవుతుంది సార్. మనకు తెలిసింది చాలా తక్కువ, తెలిసింది చాలా ఉంటుంది. అదే వేలో నిపుణులతో చర్చించండి, మిగతా వాళ్ళతో కూర్చోండి. మొన్నటి మనవాడు ఏమన్నారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించేసి ఈ గోదావరి నదిని కృష్ణాను అనుసంధానం చేస్తామని చెప్పేసి ప్రాజెక్టు తెలంగాణలో కడతామని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎత్తులను పొత్తున్నాడు, అలా కట్టొద్దు, దాని చాలా ఇబ్బందులు వస్తాయి. చివరికి మీరు ఏం చేశారు, నీటి నిపుణుడు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని లేదు మన రాష్ట్రంలో ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పారు. బొల్లాపూర్ రిజర్వేషన్ పల్నాడులో బనకచర్ల వచ్చేసి రెగ్యులేటర్ వచ్చేసి కర్నూలు ఏరియాలో. సో దీని వెనుకున్నటువంటిది ఏంటి, విజన్ ఉండాలి. సో ఆ విజన్తో మీరు కనుక ఆలోచించినట్లయితే ఖచ్చితంగా రాజధాని అనేది ఒకటే ఉండాలి, 3 కాదు అన్న వేళ ఉంటారు, ఆలోచిస్తారు, అలాగే అడుగులు ముందుకు వేస్తారు. ఇది నేను అంటున్నది కాదు, యావత్ దేశం అంటూ ఉన్నది. కేవలం మీ దగ్గర కొంతమంది అబ్బా సూపర్ సార్ 3 రాజధాని అతని ఎవరైతే అంటూ ఉన్నారో వారు కేవలం మీ దగ్గర మెప్పు గురించి మీ దగ్గర భజన చేయడం గురించి చేస్తున్నారని చెప్పేసి ఈరోజు అంతా అంటున్నారు. ఆ వేలోనే శేఖర్ గుప్తా అనబడేటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్, నేషనల్ మీడియాలో ఎప్పుడు వార్తలు ఉండే వ్యక్తి ఈరోజు మిమ్మల్ని 20 మంది పిచ్చి తుగ్లక్తో పోల్చాడు సార్. ఒకసారి మీరు ఆలోచించండి.